సార్. నా పేరు లక్ష్మీ ఈశ్వరి. నేను ఈనాడు పత్రిక విలేకరు సార్ ద్వారా ఇక్కడికి వచ్చాను. డిసేవా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తానన్నారు. నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మా ఆయన బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ సార్ వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు సార్. లేడీస్ అండ్ జెంట్లమెన్, వాట్ షీ స్పోక్ ఇన్ తెలుగు, షీఈస్ బై నేమ్ లక్ష్మి. షీఈస్ మ్యారీడ్ టు శ్రీ వెంకటేశ్వర రావు, వర్కింగ్ యాజ్ అ మేసన్. దే ఆర్ ఇన్ హైదరాబాద్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. అన్ఫార్చునేట్లీ ఇన్ ఎ రోడ్ యాక్సిడెంట్ హర్ హస్బెండ్ వెంకటేశ్వర రావు అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే, అండ్ ఇట్ ఈస్ హిట్ అండ్ రన్ టైప్ ఆఫ్ కేస్. షీఈస్ నాట్ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, షీ డజంట్ హ్యావ్ ఎ జాబ్. సో హర్ కేస్ వాజ్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ట్రై సర్వీసెస్ ఎక్స్హరెస్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ టి సేవా బై ఏ కరెస్పాండెంట్ ఆఫ్ ఈనాడు. వి కన్సిడర్ హర్ కేస్, వెంట్ టు హర్ ప్లేస్, found out whatever has been told to us is absolutely correct. The T SEWA charity division chairman Colonel MK Veeramani has gone through the case, and he was convinced that this lady needs financial assistance till she is able to stand on her legs. She has two children and no support from any side, so she approached us, and the T SEWA has sanctioned a sum of 25,000 rupees to tide over her immediate financial requirements. T SEWA continues to do such kind of a charitable activities to the family members of the ex-servicemen or even to civilians who are living below poverty line. T SEWA has been doing this charitable activities since last 1 year. We already distributed about 2.5 lakh rupees, and we continue to do thanks to the donations which we keep getting from our members. Thank you.